ఎట్టకేలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం కానుంది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీలో విలీనం చేయాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కంటోన్మెంట్ పరిధిలోని భూములను స్థానిక సంస్థలకు అప్పగించనుంది కేంద్రం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. మార్చి 5వ తేదీన రాష్ట పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవలే కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు. ఈ నెల 25న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లోను విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం ఆమోదంతో కంటోన్మెంట్లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. అక్కడ ఇప్పటికే లీజుకు ఇచ్చినవి కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. కంటోన్మెంట్లోని ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుకూలంగా రాష్ట ప్రభుత్వ అధికారులు కంటోన్మెంట్ బోర్డు బాధ్యులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. తెలంగాణతో పాటు మరో 8 రాష్ట్రాల కంటోన్మెంట్లు కూడా స్థానిక సంస్థలలో విలీనం కానున్నాయి. దీంతో ఆయా కంటోన్మెంట్ల పరిధిలోని భూములను ఆ రాష్ట్రాల స్థానిక సంస్థలకు కేంద్రం అప్పగించనుంది.